నమస్తే, వెల్కమ్ టు లిజన్ టీవీ. నిన్న చెన్నవాడ ఫామ్ హౌస్ కి సంబంధించి కొన్ని ఆరోపణలు అయితే రావడం జరిగింది. అధికారులు తనిఖీ చేసిన తర్వాత కూడా అక్కడ ఏం లేదని వెనుదిరిగిన కారణం కూడా కేటీఆర్ గారు ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది, నన్ను కావాలని ఇరికిస్తున్నారని. సో ప్రస్తుతం నాతో పాటు కల్వ సుజాత గారు ఉన్నారు, ఆర్ఏఎస్ కార్పొరేషన్ చైర్పర్సన్, అలాగే కాంగ్రెస్ అఫీషియల్ స్పోక్ పర్సన్. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. ఎందుకు మరి కేటీఆర్ గారిని సైడ్ చేస్తురా ఏంటి అంటే, నిన్న ఆయన ప్రెస్ మీట్ అదే చెప్తా ఉన్నారు, కావాలని నన్ను టార్గెట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులని. కావాలనే కొవ్వెక్కి దాగినోనికి చెప్పండి నాకు. గతంలో మేము వైట్ కాలర్ ఛాలెంజ్ పిలిస్తే రానోడు నిన్న ఫామ్ హౌస్ లో దొరికిండు. తెలంగాణ మొత్తం హైదరాబాద్ అంతా డ్రగ్ మయం చేసిండు, మాఫియాగా మార్చిండు. ఈయన వచ్చి శుద్ధ పూసలు చెప్తే మేము వినాలే? ఆ శుద్ధులు మీరు మమ్మల్ని అడగాలి, మేము ఆన్సర్ చెప్పాలి. ఫస్ట్ ఆడ పోయి నార్కోటిక్ టెస్ట్ చేయించుకోమనండి. ఫ్యామిలీ అంతా ఆడ ఫామ్ హౌస్ లలో నిన్న పార్టీ చేసుకున్న వాళ్ళందరూ చేసుకున్న తర్వాత వచ్చి ప్రశ్నించమని. ఏం ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర అనేది వాళ్ళు అడిగేది. ఏం ఆధారాలు ఉన్నాయి, మేము అందులో పాల్గొన్నాం అనడానికి ఏం ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర అనేది ప్రధాన పాయింట్ ఇక్కడ అనడానికి. అంటే ఇప్పుడు కేటీఆర్ ఉన్నారనేది మీరు నిన్న కంప్లైంట్ కూడా చేసారు కదా, దానికి ఆధారాలు ఏమి ఉన్నాయి వాళ్ళు చెప్పింది కదా. మీడియా ముంగలు వచ్చి నేను వచ్చినా వెళ్ళిపోయినా నా బావమరిది దావత్ అది, మా ఇంటి దావత్ అది అన్నాడు. సరే ఇంటి బావమరిది ఒకవేళ రాలేదే అనుకుందాం, ఒక నిమిషం సొంతం బావమరిది గృహప్రవేశ అని బోడైనా అర్ధరాత్రి ఒక్కోడు డ్రైవర్ లేకుండా సెక్యూరిటీ లేకుండా డ్రైవింగ్ ఓన్ డ్రైవింగ్ లో పోయింది అవాస్తవమా? సిసి ఫుటేజ్లు ఎందుకు బంద్ ఉన్నాయాడా? శైలిమ ఎందుకు వాలిపోయింది దాని నుంచి? కేసీఆర్ ఎందుకు డీజీపీకి ఫోన్ చేసిండు? ఎందుకు నార్కోటిక్ టెస్ట్ కి ఎందుకు నిరాకరిస్తున్నారు? పానకాల రాజు ఎక్కడ పోయిండు? విజయ్ ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చిండు ఎఫ్ఐఆర్ లో? ఎందుకు విదేశీ మాదక ద్రవ్యాలు, విదేశీ మద్యము పక్క రాష్ట్రాల్లో నుంచి పర్మిషన్ లేని మందులు ఎట్లా తెచ్చి మీరు పార్టీలో వాడతారు? మీరు కూడా ఒక రాజకీయ నాయకులు, ఒక ఒక అసెంబ్లీకి శాసనసభ సభ్యులు. మరి మీ కుటుంబం గత 10 ఏళ్ళు తెలంగాణలో అధికారంలో ఉంటిరి, ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ మీకు తెలియదా? మేము చిన్న పార్టీ చేసుకున్నాము అంటారు, 40-50 మంది దొరికి చిన్న పార్టీ అంటారు. మరి ఎక్సైజ్ లైసెన్స్ తీసుకోరా, పర్మిషన్ తీసుకోరా పార్టీ చేసేటప్పుడు? అది ఎక్కడ ఏడున్నది? ఏడున్నది అది పార్టీ పర్మిషన్? నిన్న కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడారు, వాళ్ళ డాక్టర్ సంజయ్ లాంటి వాళ్ళు కానీ, కొంత బాల్కా సుమన్ లాంటి వాళ్ళు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మీడియాతో. అది ఒక ఫ్యామిలీ పార్టీ, అసలు తెలంగాణ అంటేనే మందు ఇవన్నీ ఉంటాయి కదా, మరి మీరు ఎందుకు దాన్ని ఇష్యూ చేస్తే? పండ్లు రాని మాట్లాడారు మాట్లాడారు తెలంగాణ అంటే మందా? తెలంగాణ అంటే మంద ఉద్యమ పోరాట గడ్డ ఇది. తెలంగాణ ఉద్యమ పోరాట గడ్డ, మందులలో నింపి లిక్కర్ వ్యాపారం చేపించి తెలంగాణ అంతా లిక్కర్మయం చేసి బిడ్డెన్ లిక్కర్ వ్యాపారం చేసుకోవడానికి పంపించిన వాళ్ళు, వాళ్ళు వాళ్ళ కుటుంబం లిక్కర్ దందాలు చేస్తాయి. అందరు తెలంగాణ మొత్తం లిక్కర్ మందులు మందు అని అన్నారంటే మర్యాద ఉండదని చెప్పండి, అడ్డంగా నరుకుతారని చెప్పండి. ఫ్యామిలీ పార్టీలో మందు తాగడం ఇదంతా కూడా ఆచారం ఇక్కడ తెలంగాణలో, ఇదంతా జరుగుతుంది. ఎవడబ్బా తీసుకోవాలి పర్మిషన్లు? ఎవడబ్బా తీసుకోవాలి? తాగండి, ఆచారం కాదు. ఆచారం అన్నారు దాన్ని, ఏమన్నా దేవుని గుడే అది ఆచారం అనడానికి? పండగనా అదేమన్నా ఆచారం అనడానికి? సంస్కృతి సంప్రదాయం ఆచారం అనడానికి? మీరేం పేర్కొన్నారు, తాగినంత తాగిపిచ్చి ఆచారం అంటారు? మీరు స్టేట్మెంట్లు ఏం పేర్కొన్నారు ప్రధానంగా? అప్పుడు నిన్న నీలిమా ఉన్నది, నార్కోటిక్ టెస్ట్ చేయించాలి, అందులో పార్టీలు జరిగినాయి, క్యాషినో కార్డ్స్ ఉన్నాయి, కాయిన్స్ దొరికినాయి, విదేశీ మందు దొరికింది, పక్క రాష్ట్రంలో నుంచి వచ్చిన మందు దొరికింది, ఇవన్నిటికీ పర్మిషన్ లేని దావత్లు ఎట్లా చేసుకున్నారు? కేటీఆర్ కూడా ఉన్నాడు అందులో, వీటన్నిటి మీద సీసీ కెమెరాలు బంద్ ఉన్నాయి, సీసీ విజువల్స్ అన్ని కావాలి, అధికారులు వెంటనే ఫామ్ హౌస్ సీజ్ చేయాలి, ఇవన్నీ మేము ఇచ్చినట్టు. అధికారులు కూడా చాలా మంది తనిఖీలకు పోయారు కదా, మరి ఏమి దొరకలేదని వాళ్ళు సమాచారము కాబట్టి పారిపోయిండు కేటీఆర్, కాబట్టి సద్దేశ్వరు ఆడు ఉన్నటువంటిది నిన్న విజయ్ ఇచ్చిన స్టేట్మెంట్ లనే అర్థమైపోయింది. ఈ రాజు ఎందుకు పారిపోయిండు? తప్పు చేయలేదు, కేసీఆర్ డీజీపీకి ఫోన్ చేసిండు, వీళ్ళకి ఎలాంటి తప్పులలో ఇరికివద్దు అని చెప్పి ఫోన్ చేసిండొచ్చు, మరి ఎందుకు పారిపోయిండు? తప్పు లేదు, మీరు చాలా కడిగిన ముత్యము ఉండి దగ్గరుండి అన్ని విచారణ చేపట్టాలి, వాళ్ళ తమ్ముని ఇల్లు ఎందుకు సోదా చేయనీయలేదు? నిన్న ఇంత ఇష్యూ, ఇప్పుడు కేటీఆర్ ఇంటి ముందు అరెస్టులు కానీ ఎమ్మెల్యేలు కనీసం కలవడానికి వెళ్ళిన ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేసారంట, మరి ఎందుకు ఇంత? ఇప్పుడు నిన్న కేటీఆర్ కలవడానికి వెళ్ళిన ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళారంట. వాళ్ళని అడగండి ఏమేమి లొల్లి చేసిండ్రు ఆడ. లా అండ్ ఆర్డర్ దెబ్బతింటే ఎవరినైనా ఉపేక్షించేది ఉండదు. అనవసరమైన వ్యవహారంలో ఇబ్బందులు కలిగేటట్టు తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ప్రభుత్వానికి, ప్రజలకు ముఖ్యంగా ఇబ్బందులకు గురి చేస్తే లా అండ్ ఆర్డర్ ఉపేక్షించదు.
ఫైనల్ ఒక పాయింట్ చెప్పండి. నేను కేటీఆర్ గారు మాట్లాడుతూ మేము అన్నిటిలో ప్రశ్నిస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ ని అటు మూసి విషయంలో గాని వీటన్నిటిని డైవర్ట్ ఆల్మోస్ట్ టాపిక్ డైవర్షన్ చేయడం కోసం ఇవన్నీ డిస్కషన్ చేస్తున్నాడు. అసలు విషయం మాట్లాడరా విధవా అని అంటే ఇవన్నీ ఎందుకు డిస్కషన్ చేస్తున్నాడు? అది పక్కన మేమేది వాళ్ళు దొరికినా మేము దొరికినామా లేకపోతే మేమేమైనా మందులు పెట్టి దావత్ చేసుకోమని మేము డైవర్ట్ చేసినామా? ఏంది వాళ్ళే కదా మందులతో దొరికిన వాళ్ళు. వాళ్ళు అన్నిటిలో ప్రశ్నిస్తున్నారని ఇట్లా ఇరికిస్తారని మీరు? ఓహో, అయితే కేటీఆర్ శుద్ధపూస వాళ్ళ బావమరిదిల్లు మేమే కట్టించినాం, మేమే గృహ ప్రవేశం చేసినాం, మేమే దావత్ చేసినాం అయితే ఇరికించడం కోసం. మరి ఫైనల్ ఏం చెప్తారు మరి ఈరోజు? మరి నిజంగా యాక్షన్ ఉంటుందా? వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే రేపు తెలంగాణలో తప్పులు చేసేవాడు ఎవడన్నా భయపడాలి. ముఖ్యంగా తెలంగాణకి డ్రగ్స్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అని మా ముఖ్యమంత్రి గారి ధ్యేయము. మా అధికారులు, మా యంత్రాంగము, మా మంత్రులు అందరూ దాని మీద సీరియస్ గా ఉన్నారు. పబ్బులల్లో మీరు ఇచ్చిన మీరు చేసినటువంటి హంగామాలు చూసినాము. ఎంత మంది డ్రగ్స్ తీసుకొని ఎంత మంది కుటుంబం అల్లాడిపోయిందో, ఎంత మంది పిల్లలు డ్రగ్లకు బానిస అయ్యన్రో మనం అన్ని చూసినాం. అది మారాలే, దాని మీద ఉక్కు పాదం మోపుతున్న మా ప్రభుత్వం ఉంది. కాబట్టి దాని ఎలాంటిది ఉన్నా ఎవరున్నా ఉపేక్షించేది లేదు అని రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు. ముందే ఎప్పుడో చెప్పిన, ఇప్పుడు కాదు, మా ప్రభుత్వం ఏర్పడగానే చెప్పిందే తొలి మాట అది. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఖచ్చితంగా అరెస్ట్ అయితే చేస్తారు. అన్ని చేస్తారు. వాళ్ళకి సంబంధించిన అధికారులకు ఏమేమి రైట్స్ ఉంటే అన్ని చేస్తారు. థాంక్యూ.